నమస్తే, నేను సునీల్. ఏదైతే ఎన్నికల ఘట్టం 4వ శాఖ ముగిసిందో నిన్నటి వరకు, ఎన్నికల ఫలితాల అనంతరం ఆర్ము టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంత మెజార్టీతో గెలిచారు, అలాగే రానున్న రోజుల్లో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చేయనున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందనున్నాయి, ఆర్మూర్ ప్రాంతం ఎలా అభివృద్ధి కానుందని నిన్నటి గెలుపు అనంతరం కూడా స్థానికంగా కూడా చర్చా కార్యక్రమానికి ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు, అలాగే నందిపేట మండల ఎంపీపీ యమునాగర్ మన స్టూడియోకి రావడం జరిగింది. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో మేడం. చెప్పండి మేడం, రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ ఫలాలు ఆర్మూర్ ప్రాంతానికి ఎలా అందనున్నాయి? ఆర్మూర్ ప్రాంతానికి ఈరోజు 2014 నుండి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆర్మూర్ పట్టణానికి ప్రతి సంక్షేమ పథకాన్ని మొదటి స్థానంలో తీసుకురావడం జరిగింది. ఈసారి కూడా తప్పకుండా మరి ఆర్మూర్ ప్రాంతమును ముందంజలో ఉంచుతారు. మరి ఏ సంక్షేమ పథకం వచ్చినా కానీ ఫస్ట్ మా ఆర్మూర్ పట్టణానికి పొందే విధంగా మా ఎమ్మెల్యే గారి పూర్తి సహసహకారాలు ఆర్మూర్ పట్టణానికి తప్పకుండా ఉంటాయి. అలాగే నిన్న గెలుపు అనంతరం కూడా టీఆర్ఎస్ శ్రేణులు ఎలాంటి సంబరాలు జరుపుకున్నారు, అలాగే ఇంత మెజార్టీ వస్తుందని చెప్పేసి అని ఊహించారు? తప్పకుండా ఊహించాం. ప్రతి ఒక్కరూ రాజకీయాలలో మరి గత 3 నెలల నుండి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏది దోస్తే అది మాట్లాడడం జరిగింది. కాకపోతే మేమైతే ఒకటే నినాదంతో ముందుకెళ్ళాము. మినిమం 20 నుండి 30 వేల మెజార్టీతో మేము గెలుస్తున్నామని ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఆల్రెడీ మేము ప్రతి వాయిస్లో కూడా 50 వేల మెజార్టీతో మేము గెలుస్తున్నామని మరి మా జీవన్ రెడ్డి గారు మరి మేము కూడా తప్పకుండా మాకు ఆ హోప్ ఉండే, మేము గెలుస్తామని నమ్మకం ఉండే, ప్రజలలో మేము ప్రతి సంక్షేమ పథకం తీసుకెళ్ళినాము. ఈరోజు చైర్పర్సన్ స్థాయిగా నేను చేసిన పనులు కానీ మరి ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గారు చేస్తున్న పనులు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజల దాకా అందిస్తున్నామని మాకు పూర్తి నమ్మకం ఉండే, మేము చేస్తున్న ప్రతి పని కూడా 100% వాస్తవంగా కరెక్ట్ జరిగిన పనులు మరి ప్రజల వద్దకు తీసుకెళ్ళినామని మాకు నమ్మకం చాలా ఉండే. మరి ఎవరు ఎలాంటి మభ్యపెట్టినా అని ఎవరు ఏ చెప్పినా అని పబ్లిక్ అంతా మా వైపే ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కారు గుర్తుకి ఓటేస్తారని నమ్మకం ఉండే, మరి ఈ మెజార్టీ వస్తుందని మేము ముందుగానే ఊహించడం జరిగింది. చెప్పండి మేడం, మీరు ఈ నందిపేట మండలంలో ఇప్పటివరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, అలాగే ఎంతవరకు ప్రచారం కొనసాగించారు? నందిపేట మండలం 3 మంత్స్ నుండి చాలా మా జీవన్ రెడ్డి చేసిన పనులు, ఎమ్మెల్యే గారు ఒక మండల ఎంపీపీగా నేను ప్రజల్లో చాలా పథకాలు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఆయన చేసిన పనులు చెడ్జు కానీ పరిశ్రమలు కానీ, అలాగే మళ్ళీ పది అలాగే చెప్పండి, సెజు అంటే సెజు ప్రాంతంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు, సెజు ప్రాంతం వల్ల ఆ నందిపేట యువతకు ఎంత మేర ఉద్యోగ అవకాశాలు రాబోతా ఉంది? చర్చి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ మన తీసుకురాలేరు మన ఆర్మూర్ నియోజకవర్గానికి. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన జీవనన్న ఇక్కడికి చర్చి దేవాలయాన్ని నందిపేట మండలంలో చర్చి తీసుకొచ్చి కేంద్ర మంత్రులతో ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే నిరుద్యోగ యువకులకు చాలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ షెడ్జును తీసుకురావడం జరిగింది. అలాగే ఆ సెజు పూర్తి ఎన్ని రోజుల్లో పూర్తి కానుంది, ఈ ఆ యొక్క సెజు ఎంతమంది ఉద్యోగ అవకాశాలు రానున్నాయి, ఇటు నందిపేట మండలంలో కానీ, ఇటు మాహ్నూర్లో కానీ, ఇటు ఆర్మూర్ మండలంలో కానీ ఎంతమంది యువకులు ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉందంటారు? ఇంకో 2 ఇయర్స్లో కంప్లీట్ కాబోతుంది. అందులో మా ఆర్మూర్ నియోజకవర్గానికి దాదాపు ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. అలాగే వారికి కొంతమంది అక్కడ చెప్పండి అంటే ఎంతమంది ఉద్యోగాల అవకాశాలు అనే ఛాన్సెస్ ఉన్నాయి? 3-4 లాక్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అలా అంతేకాకుండా ఈ మీరు ఎంపీగా ఉన్నంత కాలంలో మీ నందిపేట మండలంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది టీఆర్ఎస్ హయాం? ఉమ్మేడటు పంచగూడకు బ్రిడ్జ్ వేయించడం జరిగింది. అలాగే ఇట్లా ఆర్మూర్ నుండి ఇట్లా వెళ్ళడానికి ఇక్కడ ఆడబిడ్డలను అక్కడ ఇస్తే చాలా 1-1.5 అవర్ పట్టేది. అట్లా ఉమ్మేడటు పంచగూడకు వేస్తే 10-15 మినిట్స్ వెళ్ళడం జరుగుతుంది. అది చాలా సంతోషకరము. మా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చేయడము చాలా మా నందిపేట మండలంకే చాలా గర్వకారణం అది. ఓకే, అంటే బ్రిడ్జ్లే కాకుండా కూడా అంటే రైతాంగం కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు నందిపేట టీఆర్ఎస్ వైపు మద్దతు తెలిపారంటారా? రైతులకు పంట రుణమాఫీకి 1 లక్ష రూపాయల రుణమాఫీ, అదే కాకుండా మళ్ళా 4 ఎకరానికి 4000
పెట్టుబడికి సంవత్సరానికి 8,000 ఇవ్వడం జరిగింది. దాన్ని ఉద్దేశించి రైతు బంధు పథకం కానీ రైతు బీమా పథకము ప్రవేశపెట్టడం వల్ల రైతులు అది చాలా ఆలోచించి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. అలాగే వాళ్ళు 2 లక్షల రుణమాఫీ కంటే 5 ఎకరాలు ఉంటే ఇప్పుడు ఎకరానికి ఇంతకుముందు మొన్నటి వరకు 8,000 ఇచ్చిండ్రు, ఇప్పుడు 5,000 అంటున్నారు. కాబట్టి 5 సంవత్సరాలలోపు 2 లక్షలన్నర రుణమాఫీ, అది దానికి బదులు అది వస్తుంది ఇది వస్తుంది రెండు బెనిఫిట్ ఉంటుండే కాబట్టి వాళ్ళు ఆలోచించి టీఆర్ఎస్కు ఓటేసి గెలిపించడం జరిగింది. ఓకే చెప్పండి, ఇప్పటి వరకు జీవనరెడ్డి ప్రచారంలో భాగంగా కూడా ఆర్మూర్ నియోజకవర్గంలో జీవనరెడ్డి సతీమణి రజితారెడ్డి కూడా ప్రచారం చేసిన పూర్తి మహిళల మద్దతు కూడా రజితారెడ్డి ప్రచారం టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చిందంటారా? మీరే చెప్పండి మేడం. 100కి 100%. మరి గతంలో కూడా 5 ఇయర్స్ బ్యాక్, 4.5 ఇయర్స్ బ్యాక్ కూడా రజితారెడ్డి గారు నేను మరి ప్రతి గ్రామానికి ఆర్మూర్ టౌన్లో తిరగడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈసారి కూడా ఒక్క ఇల్లు కూడా మిస్ చేయకుండా ప్రతి వార్డులో కానీ ప్రతి మండలంలో కానీ ప్రతి ఇంటింటి వరకు మేము చేస్తున్న సంక్షేమ పథకాల్ని స్పష్టంగా వివరించి మహిళల లోపల తీసుకెళ్లడం జరిగింది. దానికే మహిళలందరూ కూడా మొగ్గు చూపించడం జరిగింది. వాస్తవానికి ఈరోజు చూస్తున్నట్టయితే ప్రతి సంక్షేమ పథకం మా మహిళలందరికీ అందుతుంది. మరి ఈరోజు ప్రతి ఇంటి నుండి ఒక లబ్ధిదారుడు ఉన్నాడు. ఈరోజు చూసినట్టయితే కళ్యాణలక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అదేవిధంగా పెన్షన్ రూపంలో బీడీ పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, చేనేత కార్మిక పెన్షన్ కానీ ప్రతి ఇంటి నుండి ఒక లబ్ధిదారుడు తప్పకుండా ఉన్నాడని వారి దాకా మేము చేరవేసినాము. మరి మాకంటే ముందే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మేము మరి గత 3 నెలల నుండి మేము ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. మాకంటే ముందే అమ్మ మా ఇంట్లో కళ్యాణలక్ష్మి వచ్చింది, మేము తప్పకుండా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాము, జీవన్ రెడ్డిని గెలిపిస్తాము, కేసీఆర్ని గెలిపిస్తామని మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే ప్రతి సంక్షేమం, ఒక ఇంట్లో మాకు పెన్షన్ వస్తుందని చెప్పడం కానీ, ఒక ఇంట్లో మా వృద్ధురాలు ఉంది మరి ఆమెకు ఈరోజు ఆ వృద్ధురాలకి చేతగాని పరిస్థితి ఉంది, అలాంటి వాళ్ళు కూడా ఈరోజు దగ్గరకు వచ్చి అమ్మ మీ ఆయన చేయబట్టి మాకు ఇవాళ పెన్షన్ వచ్చిందని రజితారెడ్డి గారికి మరి దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరు కూడా నిజంగా చూస్తే ఆ ఆనందమే వేరే ఉండే. ఆ 3 నెలల్లో మేము పోయినప్పుడు ఆ స్పందన అనేది మాకు 100కి 100% కనబడింది. అప్పుడే మేము నిజంగా చెప్తున్నాం, ఈరోజు మేము గెలిచిన తర్వాత మాకు రిజల్ట్ రావడం కాదు, 3 నెలల కిందనే మాకు తెలుసు మేము అధిక మెజార్టీతో గెలుస్తున్నాము. ప్రతి సంక్షేమ పథకం మా మహిళల వరకు, మా వృద్ధుల వరకు, మా యువ నాయకుల వరకు ప్రతి ఒక్కరికి మేము తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా మాకే వేస్తారు, మాకు తప్ప వేరే వాళ్ళకు ఓటు పడదని మేము కరెక్ట్ మా ఓటు బ్యాంక్ ఉందన్నట్టే మేము స్పష్టంగా మరి గతం నుండే కూడా మా విజయము. మరి నిజంగా చూసినట్టయితే ఒక పదం, ప్రతి కాన్స్టిట్యున్సీలో తాజా మాజీ ఎమ్మెల్యే అనేవాళ్ళు. నిజంగా చూసినట్టయితే మాకు ఎప్పుడు కూడా తాజా మాజీ అని ఎమ్మెల్యే అని మాజీ అని అసలు నాకు రాకపోతుండే. ఎప్పుడు చెప్పినా కానీ మా జీవన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు అని చెప్పిన, అంటే అది 100కి 100 పాలు అయ్యేది ఉండే కాబట్టి మా నోరు నుండి కూడా జీవన్ రెడ్డి గారే గెలుస్తున్నారు. మా ఎమ్మెల్యే మళ్ళీ ఒక పర్యాయము మరి జీవన్ రెడ్డి గారు గెలుస్తారన్న నమ్మకం మాకు ఉంటేనే ఆ భగవంతుడు మరి మా నోరుతో చెప్పించాడేమో అని ఈరోజు మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. 100కి 100% ఈరోజు ప్రభుత్వం చేస్తున్న ప్రతి సంక్షేమ పథకానికే ఈరోజు ప్రజలందరూ పట్టుగట్టి మరి అందరు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము సారు కారు సర్కారు అనే విధంగా నినాదం తెలుపుతూ ముందుకెళ్లడం జరిగింది. మరి దాని అంతలో భాగంగా బీడీ పెన్షన్ కార్మికులు కూడా ఈరోజు చూసినట్టయితే స్వచ్ఛందంగా అందరు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. గతంలో ఏ పార్టీ కూడా మరి టీఆర్ఎస్ వాళ్ళు ఈసారి గుర్తించారు. మరి గతంలో ఎంతోమంది పార్టీలు ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళు కూడా గెలిచిండ్రు, మరి మినిస్టర్లు చేసిరు ఎంతో రాజకీయంలో. ఇప్పుడు చూసినట్టయితే కాంగ్రెస్ అయితే ఒక 40-50 సంవత్సరాల నుండి పాలించి కూడా మాకు ఎవరు కూడా గుర్తించలేదు. ఈరోజు బీడీ కార్మికుల్ని గుర్తించి మా మహిళా సోదరి మనులకు మరి వారందరికీ ఆ తంబాకు వల్ల ఇబ్బంది ఉందని మాకు గుర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం అని వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మహిళలు వాళ్ళందరూ ముందుకొచ్చి మరి టీఆర్ఎస్ పార్టీకే గెలిపిస్తామని గెలిపించడం జరిగింది. అలాగే మీరు చెప్పండి ఏమన్న గారు, నందిపేట మండలంలో దళితుల అభ్యున్నతికి జీవన్ రెడ్డి కృషి చేశారా? అలాగే నందిపేట మండలంలో జీవన్ రెడ్డి చేసిన పల్లె నిద్రలు ఈ ఎన్నికల ప్రచారంలో కలిసి వచ్చినాయంటారా? ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా చేసిన వారు ఒక్కరు కూడా 5 ఇయర్స్లో 2-3 టైమ్స్ కూడా రాలేరు. మన జీవన్ రెడ్డికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నెలలో 20 రోజుల కాన్స్టిట్యున్సీలో
మొత్తం నియోజకవర్గాన్ని చూసుకొని వెళ్ళేవాడు. మరి ప్రజల లోపల ఉండి పల్లెనిద్ర దాదాపు నందిపేట మండలంలో 150 విలేజ్లలో పల్లెనిద్రలు చేసి దళిత వాడలో వండుకొని దళిత సంఘాలలో పడుకొని వాళ్ళతో భోజనం చేసి ఈ ఉండి వాళ్లకు చాలా అభివృద్ధి పథకాలు కనిపించడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా చాలా రుణాలు ఇప్పించడం జరిగింది. అలాగే సంఘాలకు ప్రతి సంఘానికి దళిత సంఘాలకు మాల మాదిగ గోసంగి ప్రతి సంఘానికి 5-5 లక్షలు సంఘానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ ఎస్టిమేట్ వేసి పంపించిండ్రు, అది ఎలక్షన్ కోడ్ వల్ల 7-7 లక్షలు ఇవ్వబోతున్నారు. కొబ్బరికాయలు కొట్టెల దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అలాగే నంది మీరు చెప్పండి మేడం స్వాతి గారు, నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో ఆర్మూర్ ప్రాంతం ఎలాంటి ఉత్కంఠ నెలకొంది? ఫలితాల అనంతరం కూడా ఆర్మూర్ ప్రాంతంలో నిన్న విజయోత్సవ సంబరాలు ఎలా నిర్వహించారు? అసలు మాకు ఎక్కడ కూడా ఉత్కంఠ అనేది తెలియదు. ఫస్ట్ బ్యాలెట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నుండి కూడా మా జీవన్ రెడ్డి గారు లీడ్లో ఉన్నారు. అసలు మాకు ఎప్పుడు స్టార్టింగ్ నుండి కూడా మొత్తం అయ్యే వరకు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా మాకు ఎక్కడ కూడా మాకు ఒక్కసారి కూడా ఉత్కంఠ అనేది అసలు కలవలేదు. వేరే వాళ్ళకైతే ఓట్లే గల్లంత అయిపోయినాయి. మాకు అట్లా కాకుండా వన్ సైడ్ ఓట్లు ఫుల్ మెజార్టీతో ఫస్ట్ బ్యాలెట్ ఓపెన్ చేసినప్పటి నుండి మొత్తం మాకే ఓట్లు కనిపించాయి. అసలు మాకు ఎప్పుడో మాకు తెలిసిపోయింది మా పార్టీ గెలుస్తుంది, జీవన్ రెడ్డి గారు గెలుస్తుందని. ఈరోజు చూసినట్టయితే మరి షాదీ ముబారక్లు కానీ ఎల్ఓసీలు కానీ, ఎల్ఓసీలు ఇవాళ 42 ఎల్ఓసీలు ఇప్పించాం. ఎవరండి ఇంతకుముందు వచ్చిన ఎమ్మెల్యేలు ఎల్ఓసీ ఇప్పించిన వాళ్ళు? ఒక్క ఎల్ఓసీ కోసం నెలల తరబడి తిరిగినా కానీ ఒక ఎల్ఓసీ రాకపోతుంది. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ 60 సీఎం రిలీఫ్ ఫండ్లు ఓన్లీ ఆర్మూర్ టౌన్కి ఇప్పించడం జరిగింది. షాదీ ముబారక్లు చూస్తుంటే 300 కళ్యాణలక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ 340 షాదీ ముబారక్లు కళ్యాణలక్ష్మిలు ఇప్పించారు. అది వచ్చిన తర్వాత కూడా మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వారి ఇంటికి వెళ్ళి స్వీట్ దెబ్బతో పాటు మా మహిళలకు ఇవ్వడం జరిగింది. మరి అలాంటి పనులు చేసిన తర్వాత మాకు ఎప్పుడు కూడా మేము గెలవము అని మాకు లేనే లేకుండా మేము ఖచ్చితంగా మేము గెలుస్తామని ఒకటి మాకు నమ్మకం ఉండే. దాంతో పాటే మాకు అసలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ చేసినప్పుడు కూడా మాకు ఎక్కడ కూడా ఉత్కంఠ అనేది అసలు కలగలేదు. ఈరోజు చూసినట్టయితే అంబేద్కర్ చౌరస్తాలో చూసినట్టయితే ఫౌంటైన్ కానీ డివైడర్ కానీ చాలామంది చాలా రకాలుగా దాని గురించి హేళన చేశారు. మాది చూసిన తర్వాత నిర్మల్లో కానీ, కామారెడ్డిలో కానీ, కరీంనగర్లో కానీ, నిజామాబాద్లో కానీ, సిద్దిపేటలో కానీ, ఇక్కడ ఆర్మూర్ పట్టణంలో చూసిపోయి అక్కడ డివైడర్లు స్టార్ట్ చేశారు. అలాంటి డివైడర్లను ఇవాళ రాజకీయ చిచ్చులు పెట్టడాని కోసము మరి వాళ్ళకి పని చేత కాలేదు. వాళ్ళు ఏం చేసిరండి? 2.5 సంవత్సరాలు ఈయన చేసిండు, 2.5 సంవత్సరాలు ఆయన చేసిండు. కాంగ్రెస్ పార్టీ నువ్వు సీట్ ఎక్కువ నేను దిగుతా, నేను సీట్ ఎక్కుతా నువ్వు దిగుతా అని చెప్పేసి కొట్లాడుడికి వాళ్ళకి టైం అంతా వెళ్ళిపోయింది. వాళ్ళు చేసినది ఓన్లీ 0. అది ఇప్పుడు కాదు, మేము ఇప్పుడు కూడా ఏకదాటిగా ఏకకంఠంగా మేము చెప్పగలుగుతాం. అంత డేర్ మా దగ్గర ఉంది. ఇవాళ మేము చేస్తున్నాయని తప్పుడు లెక్కలు తప్పుడు మాటలు అని చెప్తున్నారు. ఎక్కడ తప్పుడు లెక్కలు ఉన్నాయి? రండి ఇవాళ నుండి అంబేద్కర్ చౌరస్తా నుండి మీరు ఎప్పుడు చర్చకు మాతో వస్తే అప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. విత్ ఫైల్స్తో పాటు మీకు మొత్తం ప్రూఫ్స్తో పాటు చూపిస్తున్నాం. ఇవాళ ప్రతి చిన్నదానికోసం ఏదో పెద్ద పెద్ద చేసుకుంటే దాన్ని రచ్చ చేసి పబ్లిక్లో చెప్తున్నారు. ఎవరైనా ఎమ్మెల్యే ఎలక్షన్లల్లా చిన్న చిన్న పనులు చేసినాయి, చైర్మన్ని టార్గెట్ చేసుకొని చైర్మన్ ఇచ్చేసిర్రు, చైర్మన్ అట్లా ఎమ్మెల్యే ఇట్లా అని చెప్తారా? ఇవాళ ప్రతి సంక్షేమ పథకం ఆర్మూర్కి తీసుకొచ్చినామండి మేము. ఇవాళ పొద్దున 10:30 నుండి సాయంత్రం 3-3:30-4 గంటల వరకు కూడా ఆఫీస్లో కూర్చున్న రోజులు ఉన్నాయి. ఇవాళ ప్రతిది కూడా అందుబాటులో పబ్లిక్ ఉండాలన్న ఆలోచనతో పబ్లిక్ పనులు చేసినాం మేము. మాకేమో వచ్చేది లేదు, చేసేది లేదు, అన్నీ కూడా పబ్లిక్ కోసం మేము పనిచేయడానికి ముందుకు వచ్చినాం. అందుకే మాకు రిజల్ట్ రోజు కూడా ఎక్కడ కూడా మాకు ఉత్కంఠ కలగలేదు. 100కి 100% 30 నుండి 40 వేల మెజార్టీతో మా ఎమ్మెల్యే గారు గెలుస్తున్నారని మాకు ధీమా ఉండే, అదే ధీమాతో మేము వర్క్ చేసినాం. మాకు ఎప్పుడు కూడా ఉత్కంఠ అనేది కాలేదు. మరి సంబరాలు అంటే అసలు నిన్న నిజంగా చెప్తున్నా, 3 తర్వాత మా టీఆర్ఎస్ నాయకులకు అయితేంది, మేమైతేంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితేంది, అసలు మాకు కాలు చేతులు ఆడడం లేదు. ఎప్పుడు ఎమ్మెల్యే గారు వస్తారు, ఎప్పుడు ఇదంతా సెలబ్రేషన్ చేసుకోవాలి. మా పట్టణంలో ఉన్న మహిళలు కూడా అందరూ ర్యాలీగా వెళ్తుంటే ఇళ్లలోకి వెళ్ళి వచ్చి మరి మధ్యలో నిలబడి అందరు కూడా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకోవడం, మాకు దగ్గర తీసుకోవడం, డ్యాన్సులు చేయడం జరిగిందంటే నిజంగా ఇది చాలా చరిత్రలో ఎప్పుడు కూడా కనివిని ఎరగని విధంగా జరిగింది. ఈరోజు ఆర్మూర్ రాజకీయంలో ఎప్పుడు కూడా 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఎవరు లేరు. మరి అలాంటి ఘన విజయాన్ని ఈరోజు గెలిపించిన ఎమ్మెల్యే గారికి నిజంగా జీవన్ రెడ్డి గారికి లైఫ్లో చరిత్రలో ఆర్మూర్ పట్టణంలో గుర్తుండే విధంగా మరి వారు చరిత్రలో నిలిచిపోయారు. ఎప్పుడు కూడా నిజంగా చూస్తే ఏ ఎమ్మెల్యే కూడా 2 సార్లు గెలవాలి. ఈ మొదటిసారి మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, మరి వారు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఈరోజు రైతులకు రుణమాఫీ అయితేంది, మరి పంట పొలాలకు 4,000 అయితేంది, మరి అదేవిధంగా మనకు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, పెన్షన్స్,
ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి చేయించినందుకే ఈరోజు మా ఎమ్మెల్యే గారికి ఘన విజయం దక్కింది. మరి ఈరోజు పబ్లికే వారి నిర్ణయం తెలిపి ఈరోజు హైకోర్టు ఎలాగైతే జడ్జిమెంట్ ఇస్తుందో అదేవిధంగా మా ఆర్మూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా జడ్జిమెంట్ ఇచ్చి మిగతా పార్టీలకు తరిమి కొట్టాయి. ఎవరు కూడా మళ్ళీ ఆర్మూర్కి ముందుకు రాకుండా ఎవరు కూడా మీరు ఏం చేస్తారు మా జీవన్ రెడ్డి గారు చేసిన పనులలో మీరు ఎవరు మీరు వస్తురు తిరుగుతురు పోతురు తప్ప మీరు చేసేవాళ్ళు కాదని వాళ్ళకి ఈరోజు ముఖం మీద కొట్టినట్టు ప్రజలు సమానమిచ్చారు. నిజంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా చాలా ఆలోచించి మరి ఒక యువ నాయకుడిని ఆతృత ఉన్న నాయకుడిని గెలిపించి వారు చేస్తున్న సంక్షేమ పథకాలు మరి ప్రతిది కూడా కొట్లాడి ఆర్మూర్ పట్టణానికి తీసుకొచ్చిన ఘనత ఉన్న మా జీవన్ రెడ్డి గారికి మరొక అవకాశం కల్పించి ఈరోజు మరి మరొకసారి వాళ్ళని గెలిపించారు. నిజంగా చాలా సంతోషమైన విషయము. మరి అందరికీ అందుబాటులో ఉండి వారు నిజంగా చూసినట్టయితే ఈరోజు వారి సేవలు అమోఘము. ఆర్మూర్ పట్టణానికి అందిస్తున్న సేవలను చూసి మరి అందరు కూడా మరొకసారి జీవన్ రెడ్డి కావాలని కోరుకున్నారు. చెప్పండి మేడం, నేను జీవన్ రెడ్డి గెలిపిన అనంతరం నందిపేట టీఆర్ఎస్ శ్రేణులు ఎలాంటి సంబరాలు జరుపుకో ఉన్నారు, అలాగే జీవన్ రెడ్డికి రాను రోజుల్లో విజయోత్సవ ర్యాలీలు ఏమైనా నిర్వహించబోతా ఉన్నారు? ఎమ్మెల్యే గారి గెలిచిన అనంతరం టపాకాయలు స్వీట్లు చాలా మ్యూజిక్లతో డీజేలతో చాలా సంబరాలు చేసుకోవడం జరిగింది. నందిపేట మండలంలో ప్రతి విలేజ్లో ఆడ మగ వాళ్ళనే లేకుండా మాకు డీజే పెట్టండి, జీవన్ రెడ్డి గెలిచిండు, రెండవసారి గెలిచినా చాలా సంతోషంగా ఉందని మా లేడీస్ కానీ కూడా మాకు ఫోన్లు వేయడం గెలిచిండని వాళ్ళు మేము చాలా డ్యాన్స్ చేస్తామని చాలా సంతోషంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు రెండోసారి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఇప్పటి వరకు 4.5 సంవత్సరాలలో చాలా సంక్షేమ పథకాలు తేవడం జరిగింది. అలాగే ఇప్పుడు రానున్న రోజులలో కూడా చాలా పథకాలను ప్రవేశపెట్టి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాడని తీసుకెళ్లడం జరుగుతుంది. మా టీఆర్ఎస్ పార్టీ తరఫున అలాగే మన జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇప్పుడు దళితులను ముఖ్యంగా దళితులను ఉద్దేశించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అది కాంట్రాక్టర్లు ముందుకు రాక సక్సెస్ కాలేదు. ఇప్పుడు వారి ప్లేస్లు ఉన్న వాళ్లకు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా 6 లక్షలు వారి అకౌంట్లో వేయడం జరుగుతుంది. కాబట్టి వారికి అనేక సంక్షేమ పథకాలు చేసి ప్రజల్లో చాలా అభివృద్ధి పథకాలు చేయబోతున్నాడు. అలాగే మీరు చెప్పండి మేడం, ఆర్మూర్ పట్టణంలో ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ప్రత్యేకంగా కూడా ఉన్న ప్రత్యేకంగా ఓటర్లు కూడా మహిళా ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఉండడం జరిగింది కదా, అంటే ఏదైతే సంక్షేమ పథకాలు అనుకున్న వారు టీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రమర్థం పట్టారంటారు? 100% అందరు కూడా ఒకటే. మేము ఎలక్షన్లలో మొన్న ప్రచారంలో భాగంగా వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఒకటే చెప్పిండ్రు, మాకు అన్ని సంక్షేమ పథకాలు మాకు అందుబాటులో ఉండి మా చైర్మన్ అయితేంది మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అయితేంది మాకు అందుబాటులో ఉండి పనులు చేసిండ్రు. మరి ఒకటే ఒకటి మిస్ అయిపోయింది, డబుల్ బెడ్రూమ్ రూమ్లు. మరి ఆ రూమ్లు అనేటివి మాకు ఇల్లు లేని వాళ్ళకు నిరుపేదలకు కట్టిస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పింది చెప్పినట్టే ఈరోజు మనకు మేనిఫెస్టోలో చెప్పినట్టు మరి సీఎం గారు ఏం చెప్పారంటే ఎవరికైతే ఇల్లు లేవో వారికి ఇల్లు కట్టించడం జరుగుతుంది, ఎవరికైతే ప్లేస్లు ఉన్నాయో వారికి 6 లక్షల రూపాయలు వాళ్లకు వాళ్ళ బ్యాంకులలో వేసి 2 లక్షలు ఒక విడత వేసి వాళ్ళకి ఇల్లు కట్టుకునేలాగా మరి ప్రతి ఒక్కరు కూడా గూడు అనేది ఖచ్చితంగా ఉండాలన్న ఆలోచనతో మరి కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే ఉద్దేశంలో ముందుకెళ్లడం జరుగుతుంది. మరి ఇది ఒక్కటి తప్ప ఎక్కడ కూడా మాకు పబ్లిక్ నుండి మాకు ఇది చెయ్యలేరు అని ఎక్కడ కూడా కంప్లైంట్ రాలేదు. అందులో భాగంగానే కూడా ఇప్పుడు ఆర్మూపట్నంలోని ప్రత్యేకంగా 1300 ప్లాట్లు ఏదైతే డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అది ఎన్ని రోజుల్లో కంప్లీట్ కాబోతుంది? కట్టిన అనంతరం కూడా ఎవరైతే లబ్ధిదారులకు గతంలో నిర్మించిన లబ్ధిదారులకి అంత చేస్తారా, లేకపోతే నూతనంగా దాన్ని లక్కీ ఆధారం ఎంపిక చేసే వాళ్ళకు లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది? లేదు, ఇంతకు ముందు జరిగినట్టే తప్పకుండా 1-2 ఇయర్స్లో అది కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మరి గతంలో చాలా మందికి ఎంఆర్ఓ గారు మరి కలెక్టర్ గారి సమక్షంలోనే అవి సెలక్షన్స్ అని జరిగినాయి. మరి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో లబ్ధిదారులు ఎవరికైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వారికే అది చెందుతుంది. మిగతా ఏదంటే మామూలుగా చిన్న ఇల్లు ఉన్నా ప్లేస్ ఉన్నా కానీ వాళ్ళందరికీ ఇది ఈ 6 లక్షల రూపాయలు వారి పేరు మీద వేసి మరి వారి కోసము స్పెషల్గా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు. ఎవరికైతే లేవో వారి కోసమే ఆ డబుల్ బెడ్రూమ్ రూమ్ అనేది తప్పకుండా కల్పిస్తారు. మరి దానికి మా ఎమ్మెల్యే గారు కృషి చేసి ఇంకా కూడా మరి మొన్న ప్రచారంలో జరిగినప్పుడు మా కవితక్క గారు కూడా మా ఎంపీ గారు కూడా ఏం చెప్పారంటే ఇంకా కూడా 500 ఇండ్లు కూడా నేను ఆర్మూర్ పట్టణానికి ఇప్పిస్తానని అక్క చెప్పింది. మరి చెప్పింది చెప్పినట్టు మా అన్నగారు మరి ఒక్కసారి చెప్పిందంటే విడిచే ఎమ్మెల్యే కాదు,
ఖచ్చితంగా చెప్పింది కాబట్టి తీసుకొచ్చి చూపించే సత్తా గల ఎమ్మెల్యే మా జీవారెడ్డి గారు మరి ఖచ్చితంగా ఇంకా ఆర్మూర్ పట్టణానికి డబుల్ బెడ్రూమ్ రూమ్లు కూడా తీసుకొచ్చి మరి ఆర్మూర్లో ఉన్న నిరుపేదలందరూ కూడా 100% సహకరించి వారికి చేస్తారనే నమ్మకం మాకు గట్టి నమ్మకం ఉంది. తప్పకుండా మేము చేస్తాం. మీరు చెప్పండి యమునా గారు, ఇప్పటివరకు అయితే ఏదైతే నందిపేట మరి మాకూరు మండలాల్లో ఒక కులం ఒక వర్గానికి సంబంధించిన నాయకుడు మా వైపే ఉన్నారు, వాళ్ళ మెజార్టీ పూర్తి మాకే మద్దతు ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది కదా, అంటే వాళ్ళ కులాల మద్దతు టీఆర్ఎస్ పార్టీకి వచ్చిందంటారా? మద్దతు రాలే వాళ్ళకి, వాళ్ళ కులాల వైజుగా మేము గెలుస్తామనే ఓపు వారికి ఉండే, కానీ కులము ఏమి మాట లేకుండా ప్రతి కులానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి వేసి ఈ జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డిని గెలిపించడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా నందిపేట మండలంలో వేరే ఇతర పార్టీలకు ఎవరు వెళ్ళలేరు కాబట్టి ఇందులో టీఆర్ఎస్ పార్టీలోనే ఉండి మన జీవన్ రెడ్డి గెలుస్తాడు అనే ఓపుతోని చాలా వర్క్ చేసి గెలిపించడం జరిగింది. చెప్పండి మేడం, మీరు ఇప్పటివరకు అయితే ఆర్మూర్ ప్రాంతంలో కూడా ఈ విషయం విన్నారు కదా, గతంలో మాకు ఆర్మూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక వర్గానికి సంబంధించిన నాయకులు ఉండడం జరిగింది, వారి మద్దతు ఇతర పార్టీకి నాయకులకు ఉండడం జరిగింది, వారి ఇంకే మెజార్టీ ఇస్తాము అని చెప్పేసి అని అన్నారు కదా, ఇదంతా ఆర్మూర్ ప్రాంతంలో తిరగబడింది అంటారు? అవునండి, మనతో తిరిగే నాయకులు 10 మంది చెప్పగానే కులం పెద్దలు చెప్పిండ్రు, ఓకే చెప్పిరు కావచ్చు, అది చేసిరు కావచ్చు, కానీ అదే కుల పెద్దల సంక్షంలో వాళ్ళ ఇళ్లలోనే లబ్ధిదారులు ఉన్నారా లేరా? మరి అలాంటి లబ్ధిదారులు ఉన్నవాళ్ళు మరి వాళ్ళు ఒక్కసారి లబ్ధి పొందిన తర్వాత ఎట్లాంటి వేరే దానికి వేస్తారు? వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎవరైతే చెప్పిర్రో వాళ్ళు కూడా మ్యాక్సిమం మా టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టి అందరు కూడా వేయడం జరిగింది. ఇవాళ ఏం కులం చూడలే, మతం చూడలే, ఏం చూడలే, కేసీఆర్ గారు పనులు చేసిర్రు, సంక్షేమ పథకాలన్నీ తీసుకొచ్చారు. మరి ఆ సంక్షేమ పథకాలన్నీ మా జీవన్ రెడ్డి ఆర్మూర్కు తెచ్చిండా లేదా? మా ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు మొత్తం సంక్షేమ పథకాలు ఆర్మూర్కు తీసుకొచ్చారు. మరి చేసిన నమ్మకంని మనం వమ్ము చేయకుండా మరి చేసిన సంక్షేమ పథకాన్ని ఈరోజు మనం లబ్ధి పొందుతున్నాం. ఈరోజు ఒక బీడీ కార్మికురాలు ఉన్నది, ఆ బీడీ కార్మికురాలు ఉన్నది వాళ్ళ కులంలో ఉంటారు, అన్నింటిలో ఉంటారు, కాకపోతే ఆమె జీవన వృత్తి తీసుకుంటుంది కదా, అలాంటి జీవన వృత్తి తీసుకునే వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బ్యాలెట్ పేపర్ మీద ఒత్తడానికన్నా వాళ్ళకు మనసు రాదు. 100% నాకు ఇది లబ్ధి పొందుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆ కారు గుర్తును ఒత్తి 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 కారు గుర్తు కనబడకుండా మొత్తం బ్లాక్ కలర్ అయిపోయింది, అంటే మాకు అదే రోజు తెలిసిపోయింది ఆ 100% కారు సర్కారు సారే వస్తున్నారని. అంటే ఆ రోజు ఆ బ్యాలెట్ని చూస్తేనే మాకు అర్థమైపోయింది ఇక్కడ వేరేది ఏది లేదు, అన్నీ కూడా బ్యాలెట్లో కనిపించేది, ఒక కారు తప్ప ఏది లేదు. వృద్ధులు కూడా 2 నంబర్ ఎక్కడ ఉంది అనుకుంటేనే పోయిన లోపలికి వెళ్ళిన వాళ్ళు, అంటే వాళ్ళు ఎంత ఈరోజు లబ్ధి పొందిన వాళ్ళు. 4.5 సంవత్సరాల నుండి వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నాము, మా పెద్ద కొడుకు కేసీఆర్, చిన్న కొడుకు జీవన్ రెడ్డి. మరి అలాంటి కొడుకు ఈరోజు మా కొడుకు ఇవ్వని పెన్షను మా కొడుకును మేము అడిగే పరిస్థితి మాకు తీసుకురాకుండా మాకు ఒక మంచి స్థాయిలో ఇవాళ మాకు ఒక హోదా ఒక హుందా దొరుకుతుంది ఇంట్లో అని ఆ వాళ్ళు ఎంతో ఇట్లా గర్వంగా చెప్పుకొని 2 నంబర్ ఆశన్న గారు జీవన్ రెడ్డి ఎక్కడున్నాయని బయట నుండే పబ్లిక్ అంతా టాక్. ఎట్లా అంటే వృద్ధులకు కనబడదు కాబట్టి అలాంటి వాళ్ళైతే బయట నుండే 2 నంబర్ అనుకుంటా పోయి లోపలికి పోయి 2 నంబర్ని చూసి మరీ వాళ్ళు చెప్పినా కానీ నమ్మకం చూడకుండా మళ్ళీ కారు గుర్తుని చూసి ఒత్తుతున్నారు. అంటే వారికి అక్కడ జరుగుతున్న న్యాయం, ఆ న్యాయానికే వాళ్ళెవ్వరు కూడా ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఎవరికి వినకుండా కులము మతము ఏది లేకుండా అందరు కూడా కారు గుర్తుకి వేసారు. ఈరోజు మెజార్టీ చూస్తేనే అర్థమైపోతున్నది ఎవరెవరికి వేసిండ్రని. మరి అలాంటి మెజార్టీని మనం చూసిన తర్వాత ఇంకా కులము మతము అని చెప్పే అవసరం లేదు, అభివృద్ధి చేసే నాయకుడు కావాలని పబ్లిక్ అందరు కోరుకోవడం జరిగింది. కోరుకున్నట్టు ఈరోజు జీవన్ రెడ్డి గారికి పట్టం కట్టి అందరు కూడా ఒక దాటి మీదకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా కారు సారు సర్కారు వచ్చే విధంగా చేశారు. అలాగే గతంలో కూడా ఆర్మూరు పట్టణంలో కూడా నిర్వహించినట్టు సీఎం కేసీఆర్ సభ ఈ యొక్క జీవన్ రెడ్డి గెలుపు కోసం సహకరించిందంటారా? సభ వల్ల ఇక్కడ ఆర్మూరు ప్రాంతంలో మెజార్టీ వచ్చిందంటారా? అట్లేం లేదు, సభకు ముందు నుండి కూడా మేము 50,000 మెజార్టీ వస్తుందని అనుకున్నాం, కానీ కేసీఆర్ సార్ వచ్చే వరకు ఆర్మూర్కి ఒక సెంటిమెంట్ ఉంది, కేసీఆర్ సార్ రావాలి, మళ్ళీ ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ కూడా మరొకసారి కేసీఆర్కి ఆశీర్వాదం ఇవ్వాలి. మరి సార్ మాట్లాడిన దానికి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక పెన్షన్లు అది 2014 ఫిబ్రవరి 28 వరకు కట్అఫ్ డేట్ ఉండే, అలాంటిది ఒకటి చేంజ్ చేసి మరి మా సారు కేసీఆర్ సార్కి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అక్క కవితక్కకు అక్క అన్నీ అయిపోయినాయి, కాకపోతే బీడీ పెన్షన్లు కొంచెం నారాజులో ఉండ్రి, 2014 వరకే ఉంది, 2014 కంటే కొంచెం పొడిగిస్తే బాగుంటుందని మరి చాలామంది మహిళలు చెప్పడం జరుగుతుంది అక్క ఈ ప్రచారంలో. అంటే వెంటనే అక్క పోయి
సీఎం కేసీఆర్ గారికి పితా వాళ్ళ తండ్రి గారికి చెప్పడం చెప్పి చెప్పింది చెప్పినట్టే మరి సీఎం గారు వచ్చి మరి ఆ రోజు మా సభలో 2018 వరకు పిఎఫ్ ఉన్న వాళ్ళందరి బిడ్డలకు నేను మార్చేస్తా, అందరు కూడా మరి ఈ లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తా, 1000కి బదులు 2016 రూపాయలు ఇస్తాను. మరి అదేవిధంగా అదొకటి ఎఫెక్ట్ పడ్డది ఆరుమూరు ప్రాంతానికి. దాంతోపాటు యువకులకు ఈరోజు చాలామంది యువకులు అసలు ఎక్కడ కూడా జాబులు లేక వాళ్ళ పరిస్థితి నిజంగా చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. అలాంటి వాళ్ళందరూ కూడా జీవనభృతి ఇచ్చి 3016 రూపాయలు వాళ్ళందరికీ ఇవ్వాలన్న ఆలోచన వచ్చి సీఎం గారు అదొక్కరు కూడా మా సభలో చెప్పడం జరిగింది. ఇవి రెండింటి వల్ల 100కి 100% మేము సక్సెస్గా ముందుకు పోయినాం. మరి దాంతోపాటు 140 కోట్లతోని ఏదైతే మిషన్ భగీరథ నల్ల ఉన్నదో ఆ మిషన్ భగీరథ నల్లను కూడా చూసి చాలా మంది చెప్పడం జరిగింది. నల్ల ఇచ్చినందుకు నీళ్ళు ఇచ్చినందుకన్నా మా ఓటు కేసీఆర్ సార్కి జీవన్ రెడ్డి సార్కి వేస్తామని చెప్పడం జరిగింది. చెప్పింది చెప్పినట్టే ఈరోజు అందరు కూడా మరి సభ వల్ల కొంత లాభం జరిగింది, కానీ దానికంటే ముందే మా జీవన్ రెడ్డి గారికి గెలుస్తారని మాకు పూర్తి నమ్మకం ఉండే. అలాగే నందిపేట మండలంలో ఒక స్థానికంగా కూడా ఎమ్మెల్సీ నందిపేట ఒక గ్రామానికి ప్రత్యేకంగా ఫిల్టర్ నీళ్ళు అందిస్తానని చెప్పేసి గతంలో కూడా ప్రమాణం చేయడం జరిగింది. దాన్ని ప్రజలు తిప్పికొట్టారా? ఆమె చేసిన ప్రమాణాన్ని ప్రజలు తిరస్కరించారా? వారు ఫిల్టర్ ప్రజలు ఆలోచించి ఫిల్టర్ నీళ్ళు ఇస్తామని చెప్పినారు అంటే మేము మాది చూసి మిషన్ భగీరథ చూసి ఆమె మేము ఇస్తామని ఓపు చెప్పింది, కానీ ప్రజలు తిరస్కరించి మేము ఫస్ట్ తెచ్చింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇంతకుముందు పనులు చేసింది ఎవరు? ఎవరు ని గుర్తించాలనే ఉద్దేశించి ప్రజలు ఆలోచించి ఏం చేసిందని ఆలోచించి ఓటు వేసి జీవన్నకు ఓటేసి గెలిపించడం జరిగింది. అలాగే ప్రజలకు వారికి నల్ల తింపితే నీళ్ళు, వితంతు వికలాంగులకు పెన్షన్లు, మొన్న 4.5 సంవత్సరాల 1000 రూపాయలు ఇస్తే ఇప్పుడు 2016 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ అవి ఎల్ఓసీలు కానీ అన్నీ ఇవ్వడం జరుగుతుంది పథకాలు. ఆలోచించి ప్రజలు మన జీవన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఓటు వేసి గెలిపించడం జరిగింది. మిషన్ భగీరథ నందిపేట మండలంలో ఎంతవరకు పనులు పూర్తయ్యి మిగతా పనులు కూడా ఎన్ని రోజుల్లో కూడా రాను రోజుల్లో పూర్తి కానుంది? దాదాపు సగం కంటే ఎక్కువనే కంప్లీట్ అయినాయి. ఉంటే అక్కడక్కడ ఉండి ఉండొచ్చు. అవి కూడా ఈ 6 మంత్స్ 7 మంత్స్ వరకు అయిపోతాయి. అవి కంప్లీట్ కాగానే ట్యాంకులు పైప్ లైన్ మొత్తం దాదాపు అయిపోయింది. ఇంకో 6 మంత్స్ వరకు అయితే వాటర్ వస్తాయి. అలాగే నందిపేట మండలంలో కూడా ఇది ఒక ఏదైతే పోచంపాడు నుంచి వచ్చే లిఫ్ట్ల ద్వారా వచ్చే వాటర్ కూడా నందిపేట మండలానికి ఏ గ్రామానికి వస్తున్నది, ఇంకా దానికి సంబంధించిన పనులు పెండింగ్లో ఉన్నాయి. లిఫ్ట్లకు సంబంధించిన కదా, పోచంపాడు నుంచి లిఫ్ట్లో బ్యాక్ సైడ్ వచ్చే వాటర్ తెలికి, ఇదే కాకుండా లిఫ్ట్ల వాటర్ కాకుండా ఇతర పథకాలు కూడా ఏదైనా పెండింగ్లో పథకాలు ఉన్నాయి? పెండింగ్లో అంటే ఇవి ఏమి లేవు. ఈ కాళేశ్వరం నుండి కాళేశ్వరం నీళ్లు మన ఆరుమూరు నియోజకవర్గానికి దగ్గరలో ఉన్నాయి. ఇటు నుండి అటు వెళ్తాయి కాబట్టి అవి రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవి ప్రతి పంట సంవత్సరంలో 2 పంటలు పండించు వరి పంట పండించుకునే విధంగా ఉంటాయి కాబట్టి కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు గతంలో కూడా చెప్పండి స్వాతి గారు, మీరు గతంలో కూడా ఏదైతే కాళేశ్వరం పనులు ఆరుమూరు ప్రాంతానికి వ్యవసాయ రంగానికి ముఖ్యంగా వ్యవసాయ రంగం పూర్తి నీటిపైనే వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉంది కారణంగా కూడా దానికి కాళేశ్వరం మీద కేసులు పెట్టి అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కేసులతోనే టీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చింది అంటారా? చాలా ఈరోజు కేసీఆర్ సార్ చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ ఇంటి కోసమా, ఆయన కోసమా కాదు. రైతాంగం సంతోషపడాల. రైతాంగం ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో ఆ ఊరు కానీ ఆ పట్టణం కానీ అదంతా కూడా సుఖశాంతిగా ఉంటుందన్న ఆలోచనతో మరి ఈరోజు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ఎత్తున జరిగిన ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్టుని తీసుకొచ్చి ఈరోజు ఆ వర్క్ కంప్లీట్ చేసి మన కోసం నీళ్ళు ఇస్తాను, మన రైతాంగం కోసం నీళ్ళు ఇస్తానంటే దాని మీద కేసులు పెట్టేశారు. అది నడవద్దు పని అని అదొక షర్త్ మీద తీసుకొని ఈరోజు సీఎం కేసీఆర్ గారు దాన్ని అతి త్వరలోనే కంప్లీట్ చేసి రైతాంగానికి అందరికీ ఆనందం కలిగించి మా అన్నదాతలందరికీ కూడా
అన్నదాత సుఖీభవ అనే విధంగా మరి పనిచేసి ఈరోజు అన్నదాతలు ఎప్పుడైతే సుఖంగా ఉంటారో అప్పుడే మనం దేశం బాగుపడుతుంది, మనం బాగుపడతామన్న ఆలోచనతో మా కేసీఆర్ గారు ముందుకెళ్తున్నారు. ఎలాంటి కేసులకు భయపడే వ్యక్తి కాదు. 600 నూరు ఆరైనా చేస్తా అన్నప్పుడు చేసి చూపించే సత్తా కలిగిన మన సీఎం గారు ఉన్నారు. మరి అదేవిధంగా ఏ లిఫ్ట్ కానీ ఏ కాళేశ్వరం ప్రాజెక్టుది వాటర్ కానీ అది తీసుకొచ్చే టాలెంట్ మా జీవన్ రెడ్డి గారిలో ఉంది. 100% మళ్ళీ ఆర్మూరు నిజామాబాద్ అనేది పంట పొలాలకు చాలా ప్రత్యేకత ఉంది. మరి అలాంటి ఉన్న దాని దగ్గర ఎక్కువగా వర్క్ చేసి మా ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ప్రత్యేకంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి 100% ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకంగా కూడా యజమాని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆర్మూరు ప్రాంతంలో ముఖ్యంగా కావాల్సిన అభివృద్ధి పథకాలు ఏం కోరుకుంటా ఉన్నారు? నేను చెప్పిన ఫస్ట్ మాకు ఆర్మూరులో కావాల్సింది ఇంకా కొన్ని మిగిలిపోయిన రోడ్లు డ్రైన్లు, అదొకటి. అది కూడా తప్పకుండా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు చేయించేస్తారు. మరి దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇవి రెండే. ఈ రెండిటికి 100% మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని 100% రాబోయే 5 సంవత్సరాలలో కంప్లీట్ చేసి చూపిస్తాడు. మరి అలాంటి టాలెంట్ మా ఎమ్మెల్యే గారి దగ్గర ఉంది. దాంతోపాటు సిద్దులగుట్ట, సిద్దులగుట్ట కూడా ఈరోజు కంప్లీట్ చేసే వరకు తన నాన్ వెజ్ తినను అని చెప్పేసి ఒక ఒట్టు తిని, మరి నిజంగా చూసినట్టయితే ఇవాళ 4.5 సంవత్సరాల నుండి చపాతి తిని ఉండడం అనేది నాటే జోక్. మరి ఒకటి ప్రామిస్ చేసి ఆయన ఒక గట్టి నమ్మకంతో ముందుకెళ్ళినరు. ఈరోజు ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో సిద్దులగుట్టను కూడా ఒక మరొక పర్యాటక కేంద్రంగా చేసి మంచిగా దాన్ని డెవలప్ చేసే విధంగా మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుంటారు. మరి ఇంకా కూడా ఏమైనా పనులు మిగిలిపోతే కూడా 100% కంప్లీట్ చేసే విధంగా మా ఎమ్మెల్యే గారు, మరి మేమున్న రోజులలో మేము కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సంక్షేమ పథకము. ఈరోజు 2014 వరకు పిఎఫ్ ఉండే, ఇప్పుడు గెలవగానే సంక్రాంతి ఉండి మా ఆడపడుచులందరూ గిఫ్ట్ ఇస్తా అన్నారు సీఎం గారు. మరి తప్పకుండా 2018 వరకు చేసే పెన్షన్దారులందరూ కూడా మళ్ళీ మేము దగ్గరుండి పెన్షన్స్ చేయించి మా మహిళకు అందే మా మహిళలందరికీ అందే విధంగా మేము వర్క్ చేస్తాము. మా ఎమ్మెల్యే గారు అయితేంది, నేనైతేంది, మా కౌన్సిలర్స్ అయితేంది, తప్పకుండా పనిచేసి మా పబ్లిక్ని సేవలు చేయడమే మా యొక్క లక్ష్యము. ఎవరు ఏమన్నా, ఎవరు ఏం చెప్పినా, మేము ఏం తిన్నాము ఏం చేసినాము అని వాళ్ళు ఒకటికి 10 పుట్టిస్తున్నారు. ఎవరు పుట్టించినా ఎవరు చేసినా మేము ఇప్పటివరకు ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు, జరగనివ్వము. మేమున్న రోజులల్లో ఎక్కడ కూడా అన్యాయం జరిగే విధంగా మేము పని చేయము. తప్పకుండా మా లబ్ధిదారులకు, మా పెన్షన్ వాళ్లకు, మరి మా మహిళలకు తప్పకుండా పని చేస్తాము. మరి మా అన్నదమ్ములు కూడా ఏమైనా పెన్షన్లు మిగిలిపోయినాయి. ఇంతకుముందు 65 ఇయర్స్ ఉండే, అది 65 ఇయర్స్ని 57 ఇయర్స్ చేసేసారు. మరి వాళ్ళందరూ కూడా తప్పకుండా 51 సంవత్సరాల వరకు లోపల 51 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ చేసే విధంగా మేము పూర్తి సహకారాలు అందించి తప్పకుండా వీరందరూ కూడా పెన్షన్ చేయించడమే మా యొక్క లక్ష్యం, మా యొక్క పని, మా యొక్క కృషి చేసి అందరికి కూడా ఇప్పించే విధంగా లబ్ధిదారులకు అందే విధంగా మేము పనులు చేసి మరి తప్పకుండా ఇంకా కూడా 5 సంవత్సరాలలో మంచి పేరు ప్రతిష్ట తెప్పించుకొని మరి మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, మరి మాకు అందరికీ వచ్చే మంచి పేరు వచ్చే విధంగా మేము పని చేసుకొని ఆర్మూర్ పట్టణ ప్రజలకు సేవ చేయడానికే మేము ముందుంటామని మరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. చెప్పండి ఎమ్మెల్యే గారు, చివరిగా జీవన్ రెడ్డి గెలిపోనంతరం ఏదైతే ఎన్నికల గెలుపులు భారీ ఎత్తున మెజార్టీ గెలిచిన అనంతరం కూడా నందిపేట మండలంకు వస్తున్న జీవన్ రెడ్డికి ఎలాంటి విజయోత్సవ ర్యాలీకి స్వాగతం పలకబోతా ఉన్నారు? పెద్ద ఎత్తున చాలా ప్రతి విలేజ్ నుండి మా నందిపేట మండలంలో నందిపేటలో టౌన్లోనే ర్యాలీ తీయబోతున్నాము. అలాగే ఎమ్మెల్యేగా అంటే ఇంతకుముందు ఎమ్మెల్యేని ఇప్పుడు ఎమ్మెల్యేగానే మాకు తాజా మాజాని ఏం లేదు, తాజానే మాకు ఎప్పుడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అని మా ప్రజలలో నందిపేట మండల ప్రజల్లో ఉన్నది. కాబట్టి మేము మా ఎమ్మెల్యే గారే వస్తున్నారు అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ర్యాలీ తీసి వారికి స్వాగతం పలకపోతున్నాం. ఎలాంటి మీరు జీవనానికి ఎలాంటి ఘన స్వాగతం పలకపోతా ఉన్నారు? ఆఖరిగా ఏమైనా ప్రమాణ స్వీకారం అనంతరం ఏదైనా మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఏమైనా జీవన 100% వస్తుంది మా ఎమ్మెల్యే గారికి. మంత్రి పదవి వచ్చే అవకాశం కాదు, 100% రాబోయే కాలానికి కాబోయే మినిస్టర్గా వస్తారని మరి ముందటి నుండే మాకు దేవుడు కూడా పలికించేశాడు. మరి తప్పకుండా మేము రాబోయే కాలానికి మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మినిస్టర్ పదవి తీసుకొనే వస్తారు. మరి ఇది రెండోసారి గెలిచి చరిత్రలో ఈరోజు ఎప్పుడు కూడా నేను చెప్తున్నది ఏ ఎమ్మెల్యే కూడా 2 సార్లు గెలిచిన దాఖలా లేవు. అంటే ఒకసారి గెలిచి మళ్ళీ ఓడిపోయి మళ్ళీ గెలిచిరు కావచ్చు, కానీ కంటిన్యూగా గెలిచినది చరిత్రలో లేదు. ఇది రెండోసారి ఆర్మూరు పట్టణంలో. మరి నేను చైర్పర్సన్గా ఉండగానే 2 సార్లు వాళ్ళు గెలడం అనేది చాలా గొప్ప విషయము. మరి 2 సార్లు గెలిచిరు కాబట్టి మరి దీన్నన్న చూసి సీఎం గారు మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి మినిస్టర్ పదవి ఇస్తారు. మరి ఇంకా పెద్ద ఎత్తున
ఫండ్స్ తీసుకొచ్చి ఆర్ము నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా మార్చే విధంగా మా ఎమ్మెల్యే గారు కృషి చేస్తారు. తప్పకుండా వారికి మరి ప్రమాణ స్వీకారం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళొకసారి పెద్ద ఎత్తున మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని మంచి ఘన స్వాగతం తెలిపి మరి మా నాయకులకు మరి మా ప్రజలందరికీ ఒక మంచి పార్టీగా కూడా ఇవ్వాలని మా ఎమ్మెల్యే గారు ఆలోచన ఉంది. తప్పకుండా అందరికీ మంచిగా అంటే మా అందరికీ ఓటే మాకు గెలిపించిన మా ఓటర్లందరికీ మా నాయకులు కృషి చేసిన మా నాయకులకు మరి మా కౌన్సిలర్స్కి ఎంపీపీలకు జడ్పీటీసీలకు మరి మా సర్పంచ్లకు మరి స్థానికంగా ఉన్న మండల మరి అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరికీ అందరికీ అందుబాటులో ఉండి మరి ఒకరోజు పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసే విధంగా ఎమ్మెల్యే గారు ఒక ప్రణాళిక కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా మరి విజయోత్సవ ర్యాలీ లెక్కనే ఇంకోటి కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే విజయోత్సవ ర్యాలీ అంటున్నాము, నిజంగా చూస్తే నామినేషన్ వేసినప్పటి నుండి మేము విజయోత్సవ ర్యాలీ చేసినాం. ప్రతిసారి కూడా ఏ వార్డులో తిరిగినా కానీ మేము విజయోత్సవ ర్యాలీగానే తిరిగినాం. ఏ నామినేషన్ వేయడానికి వెళ్ళాం, ఆ రోజు కూడా పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ 100% 100% సక్సెస్ అయింది మా విజయోత్సవ ర్యాలీ. ఈ విజయోత్సవ ర్యాలీ అందరు గెలిచిన తర్వాత వేయించుకున్నారు కాబట్టి చేయించుకున్నారు కావచ్చు, కానీ మేము అట్లా కాకుండా నామినేషన్ వేయించుకున్నప్పటి నుండే మేము విజయోత్సవ ర్యాలీ చేసినాము. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాతో పాటు విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. నిన్నైతే పట్టణంలో నిజంగా చూస్తున్నాం ఒక పండుగ వాతావరణం. ఆ వాతావరణాన్ని చూస్తుంటే అసలు రాత్రి 12 ఎట్లయిపోయింది అనేది మేము గుర్తించలేకపోయినాం. మార్నింగ్ నుండి స్టార్ట్ అయితే రాత్రి 12 వరకు కూడా మహిళలు పిల్లలు మరి వృద్ధులు మా జెంట్స్ అయితే వాళ్ళు అసలు కాళ్ళకు చేతులకు రెస్ట్ లేకుండా డ్యాన్స్లు చేయడం జరిగింది. టీఆర్ఎస్ నాయకులు అయితే ఏంది మరి వృద్ధులు చాలా మంది ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి డ్యాన్సులు చేయడం జరిగింది. ఇదంతా కూడా చూస్తుంటే ప్రతి ఒక్కరి గెలుపు ఈరోజు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు గెలిచిండని కాదు, ప్రతి ఒక్క పని చేసిన వ్యక్తి ప్రతి ఒక్క వేసిన ఓటర్ కూడా నేను గెలిచిన అన్న విధంగా విజయోత్సవ ర్యాలీ నిన్న చేయడం జరిగింది. మరి మళ్ళీ కూడా విజయోత్సవ ర్యాలీ పెద్ద ఎత్తున చేసుకుంటాం. ఓకే, టీఆర్ఎస్ గెలిపే చర్చా కార్యక్రమానికి ప్రత్యేకంగా మా స్టూడియోకి వచ్చి మీ యొక్క అమూల్య సమయాన్ని కేటాయించినందుకు ఎమ్మెల్యే గారికి మరి స్వాతిజన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి. స్ట్రీట్ ఓటర్ స్టూడియో థ్యాంక్ యూ అండి. K6 వారికి, NCN వారికి ధన్యవాదాలు.